టీటీడీ కొత్త జేఈఓ వెనుక ఇంత కథ ఉందా? తెలిస్తే షాక్ అవుతారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజంగానే తిరుమల శ్రీవారి భక్తులకు ఆశ్చర్యంతో కూడిన ఓ షాక్ ఇచ్చారు. తిరుమల వ్యవహారాలు తెలిసిన వాళ్ళైతే ఈ వార్త తెలిసి ఇప్పటికీ నమ్మడం లేదు. అవునా, ఆ జేఈఓ శ్రీనివాసరాజును తిరుమల నుంచి కిందకు దింపేశారా? నిజమేనా, నమ్మొచ్చా అని గిచ్చి చూసుకుంటున్నారు. అదిగో అంతగా పాతుకుపోయాడు తను ఏళ్లకేళ్లుగా. ఈ కమిషనర్లు చైర్మన్లు వస్తుంటారు, పోతూ ఉంటారు. ఈ శ్రీనివాసరాజు లోకల్, గుడిలో ఆ శ్రీనివాసుడు, గుడి బయట ఈ శ్రీనివాసుడు అంతే అని చెబుతున్నట్లుగా తను మాత్రం కదిలేవాడు కాదు. సరే, తనని ఇప్పుడు బయటకు పంపించేశారు, గుడ్. మరి ఇప్పటికైనా ఓ సరైన వ్యక్తిని వేశారా? ఇది కదా ప్రశ్న. అసలే తన బాబాయ్ను చైర్మన్ చేసేశారు. జేఈఓ విషయంలోనూ అలాంటి నిర్ణయమే తీసుకోలేదు కదా కొంపదీసి అనుకున్నారు కొందరు. ఇప్పుడు నియమితుడైన అధికారి పేరు పి బసంత్ కుమార్. ఆయన ఎవరో గుర్తుందా మీకు? 5 నెలల క్రితం ఓ వార్తను గుర్తు చేసుకుందాం ఓసారి. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఉన్నాడు ఆయన. కొడుకు పెళ్లి కుదిరింది. రాధాస్వామి సత్సంగ్ సభ్యుడు ఈయన. అట్టహాసాలు, ఆడంబరాలు, పెళ్లిళ్లకు ఆ సమాజం దూరం. వధువు తండ్రిపై అడ్డగోలు భారాన్ని మోపడానికి వాళ్ళు వ్యతిరేకులు. వీలైనంత నిరాడంబరంగా పెళ్లి జరగాలి. ఇరువైపులా ఆ ఖర్చును సమానంగా భరించాలి. మన గవర్నర్ నరసింహన్ కూడా హాజరయ్యారు ఈ పెళ్లికి. తన దగ్గర ఒకప్పుడు జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు బసంత్ కుమార్. వరుడి తండ్రిగా ఈ బసంత్ కుమార్ పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? కేవలం 18,000 రూపాయలు. సేమ్ అంతే ఖర్చును వధువు తండ్రి భరించాడు. ఒక ఐఏఎస్ అధికారి కొడుకు పెళ్లి మొత్తం ఖర్చు 36,000 రూపాయలు మాత్రమే. బొకేలు, బహుమానాలు, కట్నాలు, కానుకలు గట్రా తీసుకోలేదు. వధువు తరఫున 65 కుటుంబాలను, వరుడి తరఫున 35 కుటుంబాలను పిలిచారు. అంతే, పెళ్లి కార్డు ధర 5 రూపాయలు. స్వీట్ ప్లస్ స్నాక్స్ ఖర్చు తలా 8 రూపాయలు. పెళ్లి భోజనం ఖర్చు జస్ట్ 20 రూపాయలు. ఐటీ లెక్కల కోసం చూపించిన తీరు కాదు, అంత సింపుల్గా పెట్టారు. పెళ్లి జరిపించిన పూజారికి 1,000 రూపాయలు. ఈసారే కాదు, 2017లో తన కూతురి పెళ్లి జరిపినప్పుడు ఆయన ఖర్చు 16,100 రూపాయలు. ఆయన అంతే, 1988లో తన పెళ్లికి పెట్టిన ఖర్చు మరీ 2,345 రూపాయలు మాత్రమే. అదిగో అది తన జీవన శైలి. అయ్యా సారు, రకరకాల మకిలి దట్టంగా పెరిగిపోయిన తిరుమల దైవ సన్నిధానానికి వెళుతున్నారు. మీరు మీరుగా ఉండండి, అది చాలు. ఇప్పుడు బసంత్ కుమార్ను నియమించింది తిరుమల జేఈఓగా కాదు, తిరుపతి జేఈఓగా. ఇప్పటిదాకా ఆ పోస్టులో ఉన్న అధికారి రిటైర్ కావడంతో అక్కడ బసంత్ కుమార్ను వేశారు. అయితే శ్రీనివాసరాజును పంపించేయడం వల్ల ఖాళీ అయిన తిరుమల జేఈఓ బాధ్యతలను కూడా బసంత్ కుమార్కి అప్పగించారు. గతంలో తిరుమల ప్రత్యేక అధికారిగా పనిచేసిన ధర్మారెడ్డి గనుక కేంద్రం నుంచి తిరిగి వస్తే తనకు తిరుమల కొత్త జేఈఓగా వేస్తారని అంటున్నారు. ఇది క్లారిటీ.